ఇక చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ తన వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ రోజుకో వేషధారణలో పార్లమెంటుకు వస్తూ తన నిరసన తెలియజేస్తున్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లోనూ ఆయన రోజుకో వేషంలో వస్తున్నారు. మొదట అన్నమయ్య వేషధారణలో వచ్చి నిరసన తెలిపారు. పార్లమెంటు భవనం మోసాల దిగ్గజము మోడి ఉన్న స్థలము అదిగో అల్లదిగో పార్లమెంటు భవనం మోసాల దిగ్గజము మోడి ఉన్న స్థలము అదిగో అల్లది. తరువాత శంకరంబాడి సుందరాచారి వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ తరహాలో కేంద్రానికి హితోపదేశం చేశారాయన. తెలుగు జాతికి ద్రోహం చెయ్యొద్దని గీతాలాపన చేశారు. శంకరంబాడి మూడో రోజు రాయలసీమ హక్కుల కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు శివప్రసాద్. సైరా అంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు నినాదాలు చేశారు. అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగో రోజు బ్రిటిష్ కాలానికి చెందిన కాటన్ ధర వేషధారణలో వచ్చారు. బ్రిటిష్ వ్యక్తి అయిన కాటన్ ధర ఏపీ ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే భారతీయుడైన మోడీ మాత్రం ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారని శివప్రసాద్ మండిపడ్డారు. వెటకారం మీ స్వభావమా, అహంకారం మీ అలంకారమా, నిరంకుశం మీ స్వరూపమా? ఏమండి, ఈ పార్లమెంట్ లో ఎంతో మంది ప్రధానులు వచ్చారు పోయారు, మీరు పోతారు శాశ్వతం ఏం కాదు. కానీ మనిషిగా వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, మానవత్వంతో వెళ్ళండి. అలా కాదు, నాది రాతి గుండె, నేను ప్రజల్ని హింసిస్తాను, నాకే రసస్పందన లేదు అంటే అది మీ. ఐదో రోజు కుప్పం కంగుంది వీధి నాటకం కళాకారుల వేషధారణలో పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 5 కోట్ల మంది ప్రజలు ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని శివప్రసాద్ మండిపడ్డారు. మోడీ పొగరునంతా దించేస్తాను. అరే పట్టుబట్టి చుట్టూ ముట్టి, అరే పట్టుబట్టి చుట్టూ ముట్టి, మీ ఇసాలు మెలు పెట్టి తిరుగోడి దెబ్బేందో తొడగొట్టి చెప్పాలా, తెలుగోడి దెబ్బేందో, అరే తెలుగోడి దెబ్బేందో తొడగొట్టి చెప్పాలా. ఆరో రోజు పుట్టపర్తి సత్యసాయిబాబా వేషధారణలో సభకు వచ్చారు ఎంపీ శివప్రసాద్. సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలు లేని వ్యక్తి మోడీ అంటూ విమర్శించారు. సత్యసాయి